అంటే సోల్ ఎమోషన్ అది ఎక్కడ ఉంది ఎలా ఉంది ఎందుకు చూడాలి ఒక ప్రేక్షకుడు ఒక 10 రూపాయలు 100 రూపాయలు 50 రూపాయలు ఎందుకు చూడాలి అది వేసే క్వశ్చన్స్ మనం సమాధానం చెప్పే స్థాయిలో ఆ సబ్జెక్ట్ ఉందా లేదా ఆ ఎమోషన్ ఉందా లేదా అది ఆ సోల్ ఏంటో చూస్తాను నేను అది కనుక దొరికితే ఇంకా చాలు అంటే ఆది మధ్యమం అంతం అంటే ఈ 3 పాయింట్ల కనుక దొరికితే వావ్ ఇంక వెళ్ళిపోవచ్చు ఆ తర్వాత గొప్పతనం అంతా మ్యూజిక్ డైరెక్టర్ అది ఆడిచ్చి అద్భుతమైనటువంటి మ్యూజిక్ తోటి అలాగే మంచి సాంగ్స్ కంపోజ్ చేయడం తోటి ఆర్టిస్ట్ రమీద డాన్స్ వేయడం తోటి ఫైట్ మాస్టర్ ఫైట్ కంపోజింగ్ లాస్ట్ ఆర్ఆర్ కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ యాడెడ్ ఇవన్నీ కూడా దానికి ఎన్హాన్స్ అవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ సోల్ ఉంది సోల్ ఉండాలి అది చూస్తాను అందుకని సాధ్యం దొరకదు బట్ నా దాకా రానివి నాకు పూర్తిగా నాకు అవగాహన రానివి ఏమైనా ఉండుంటే గనక అఫ్ కోర్స్ ఒక్కోసారి యా అన్ని బాగున్నాయి అనుకుంటా గానీ ఫెయిల్ వస్తుంది అందుకని మనం మాతుల్లో కథలు కానీ సినిమాలు కానీ అవి అందుకు చెప్పలేవు బట్ మోస్ట్ మోస్ట్లీ ఎస్ ఈ పాయింట్స్ కనుక మనం పట్టుకోగలిగితే ఖచ్చితంగా ఫ్లాప్ కి చాలా తక్కువ ఛాన్సెస్ వస్తాయి కరెక్ట్ అండి అండ్ ఇది కంప్లీట్ గాడ్ ఫాదర్ ఇస్ ఏ పొలిటికల్ డ్రామా పాలిటిక్స్ బేస్ మీకు అంటే అడగచ్చలేదు తెలియదు పాలిటిక్స్ లో మీకు ఇష్టమైన లీడర్ ఎవరైనా ఉన్నారా అంటే ఈ టైం ఈ జనరేషన్ కావచ్చు ప్రీవియస్ జనరేషన్ కావచ్చు ఎవరైనా చెప్పండి ఈ జనరేషన్ నాకు అసలు ఆన్సర్ లేదు నేను ఈ పాయింట్ బట్ గతం పాత జనరేషన్ అంటే కనుక కోర్స్ చాలా మంది మహానుభావులు ఉన్నారు ఎందరో ఉన్నారు రకరకాల పార్టీల్లో ఉన్నారు కానీ నాకు తెలిసి నా అవగాహన ఉన్నంతలో నాకు నా ఎరికలో లాల్ బహదూర్ శాస్త్రి గారు మహానుభావుడు ఆయన ఆయన సింప్లిసిటీ కానివ్వండి కేవలం తన జీవితం దేశ శ్రేయస్సు కోసమే వెచ్చించినటువంటి మహానుభావుడు ఆయన జీవితం మహాత్మా గాంధీ గారిని మనం ఎట్లాగైతే అనుకుంటామో అంతకంతగా అదే రోజున పుట్టినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా అంత గొప్ప పొలిటీషియన్ గా నేను ఆయన ఇష్టపడుతుంటాను ఆ తర్వాత రియల్ స్టేట్స్మెన్ పాలిటిక్స్ అండ్ పార్టీస్ అపార్ట్ ఆయన రియల్ స్టేట్స్మెన్ అతుల్ బిహారీ వాజ్పేయి వీళ్ళిద్దరిని మాత్రం నేను చాలా గొప్ప రాజకీయ నాయకులుగా నేను చూస్తుంటాను వాళ్ళ యొక్క నేతృత్వంలో దేశం చాలా పురోగతి సాధించింది చాలా అభివృద్ధి సాధించింది చెప్పాలంటే మనం మన ఇంటర్నల్ రోడ్లు ఎలా ఉన్నా ఆయా స్టేట్స్ లో బట్ హైవే నేషనల్ హైవే మాత్రం ఫెంటాస్టిక్ గా ఉంటాయి అది అతుల్ బిహారీ వాజ్పేయి గారిది వాజ్పేయి గారిది వారించినటువంటి గ్రేట్ గ్రేట్ సార్ ఇంకా గాడ్ ఫాదర్ లో సల్మాన్ భాయ్ సల్మాన్ గారికి మీకు అనుబంధం అందరికి తెలిసిందే ఆయన మిమ్మల్ని చూస్తే నేను చూశాను చాలా సార్లు ఫ్యాన్స్ మేము ఎలాగో రియాక్ట్ అవుతాం మీరు కనబడితే ఆయన కూడా అలాగే రియాక్ట్ అవుతారు సార్ ఆయన ఫస్ట్ టైం ఎప్పుడు గెలిచారు సల్మాన్ ఫస్ట్ యా సల్మాన్ నేను ఒక ఒక బెవరేజ్ ఒక కూల్ డ్రింక్ దాని పేరు థమ్స్అప్ ఆ యాడ్ సమయంలో నేను కలిశాను అంటే అతనికి నార్త్ బెల్ట్ కి తనును సౌత్ ఎస్పెషల్లీ తెలుగుకి నేను దానికి బ్రాండ్ అంబాసిడర్స్ సో దానికి ఆ కూల్ డ్రింక్ మేము చేసినప్పుడు బ్యాంకాక్ వెళ్ళాం బ్యాంకాక్ అంబాసిడర్ పూరి జగన్నాథ్ బ్యాంకాక్ లో షూటింగ్ జరిగింది పటాయాలో అక్కడ తను నేను సుష్మిత షేన్ మీ అందరు కలిపి చాలా రోజులు స్పెండ్ చేసినప్పుడు ఎంత ఇష్టపడేవాడు అంటే అంత ఇంత కాదు అసలు నన్ను పట్టుకుని ఉండేవాడు నన్ను నైట్స్ నేను ఎలాగ నన్ను ఎంటర్టైన్ ఎలా చేయాలనే దాని మీద దృష్టి సారించేవాడు వెరీ బామ్ పర్సన్ అందరూ అంటే చాలా కోపిస్టి చాలా ఇది అంటారు కానీ నాకు మాత్రం ఒక మంచి ప్రాణ స్నేహితుడు చెప్పాలంటే ఒక తమ్ముడు లాంటి భావం కలిగించే ఒక మంచి మనిషి కనిపించాడు నాకు ఆ తర్వాత అక్కడి నుంచి ఎప్పుడు ముంబైలో సరే మీరు వచ్చాడు నన్ను కలవాలి చిరు గారు యూ షుడ్ మీట్ మీ అంటాడు ఇక్కడికి వస్తే కూడా అలాగే ఆ తర్వాత మా ఇద్దరి ఈ ఫ్రెండ్షిప్ నేపథ్యంలో చరణ్ అంటే చాలా ఇష్టపడతాడు చెడు పిలిపించుకుంటాడు తను ఉండే హోటల్లో హైదరాబాద్కి వస్తే కనుక చెడుతో కూర్చుంటాడు అంటే ఎంత ఇష్టం అంటే చరణ్ ఎప్పుడు అన్నాడంట నాకు గనక ఎర్లీగా పెళ్ళైపోయి ఉంటే కనుక నీలాంటి ఎంత కొనుక్కుండేవాడు అయ్యా హైదరాబాద్ లో కలిసేయండి ఫస్ట్ చరణ్ ఎస్ హైదరాబాద్ లోనే చరణ్ అని చెప్పానే గట్టి పట్టేసుకొని
నాకు పెళ్ళే ఉంటే ఈ పాటికి 20 ఏళ్ళు కొడుకుండేవాడు అని జాకెట్ ఇచ్చి జాకెట్ అది తొడిగి చరణ్ ఇప్పటికీ ఆ జాకెట్ అలాగే ఉంచుకున్నాడు. ఎప్పుడైనా సరే అలాగే తన పేరు మీద కొన్ని సల్మాన్ ఖాన్ బ్రాండ్ ఇవి ఉంటాయి పెర్ఫ్యూమ్స్ అవి అలాంటివి కూడా మాకు ఇచ్చేస్తుంటాడు. అండ్ ఎప్పుడైనా సరే ఇంటికి రమ్మంటాడు ఆయన అంత ఇంత కాదు. అండ్ 10,000 ఫామ్ కి వెళ్ళారా ఇంతవరకు? ఇది 10,000 ఫామ్ కి పన్వేల్ సల్మాన్ ఫామ్ అండి. ఓ యా ఫామ్ యా పేర్ నాకు తెలియక అక్కడికి వెళ్ళి అక్కడ ట్రీట్ చేసేవాడు. వెరీ అసలు ఇట్స్ వెరీ వార్మ్ పర్సన్ అండి. బంగారం ఇన్సెంట్ చెప్పాలి ఇప్పుడు దాని విషయం మీద. ప్రొడ్యూసర్స్ షూటింగ్ స్టార్టింగ్ కి ముందే వాళ్ళు ఏదో సర్టెన్ అమౌంట్ రెస్పెక్టబుల్ అమౌంట్ ఏదో అనుకుని అది ఇవ్వడానికి వాళ్ళు డైరెక్ట్ గా అతనికి వెళ్ళక అతని మేనేజర్ ని పిలిచి ఇంత అమౌంట్ ఏదో ఉంది మేము ఇవ్వాలనుకుంటున్నాము అని చెప్పేసి అన్నారు. దట్స్ వెరీ సబ్స్టాన్షియల్ అండ్ వెరీ రెస్పెక్టబుల్. ఎంత ఏమి అడగల ఏంటి నాకు రెమ్యునరేషన్ ఈ క్యారెక్టర్ గా గాడ్ ఫాదర్ క్యారెక్టర్ గా నాక హౌ డేర్ అంటూ ఏదో బయటకు వచ్చి సార్ మీరు నమస్కారం పెడతారు దయచేసి ఈ రెమ్యునరేషన్ మీరు మాట్లాడుకోండి సార్ నాకు సంబంధం లేదు అని చెప్పేసి ఆ విషయంలో మాత్రం అస్సలు లేదు. బట్ చిన్న అన్నాడు డాడీ దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ తనకి ఇష్టమైంది ఏదో ఒకటి ఉంది నా దృష్టిలో అండ్ అంత ఇది నేను డెఫినెట్ గా అతని బర్త్డేకి అది ఇస్తాను మన తరఫున మన గాడ్ ఫాదర్ తరఫున అన్నాడు. ఐ థింక్ హీల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. సచిన్ వాళ్ళందరూ ప్రేమ కోసం చేస్తారు అంటే చరణ్ మీదను చిరు గారి మీద ఉన్న నా ప్రేమని డబ్బులతో వెలగడతావా అన్నాడు. అంతకంటే చాలా మంది పెట్టడంతో ఎండ్కి వచ్చేసరికి మళ్ళీ ఒక లెవెల్ పైకి లేచింది సినిమా అండ్ ఎంజాయ్ చేస్తారు తను ఉండటం అన్నది. అది డెఫినెట్లీ మనకి చాలా గొప్ప ఎసెట్ ఆ సినిమాలో గాడ్ ఫాదర్ ఎసెట్ అభిమానంతో చేసింది నిజంగా. అండ్ చాలా మంది ఫ్యాన్స్ కొంతమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కూడా పెట్టుంటే బాగుండదు అని చూస్తే బాగుండేది అని అన్నారు కొంతమంది. ఉండొచ్చు అది కళ్యాణ్ చేసినా చాలా బాగుంటుంది. కళ్యాణ్ బాబు అది కళ్యాణ్ బాబు అయితే కూడా చాలా డెఫినెట్ చేసేవాడేమో కళ్యాణ్ ఉంటే కూడా నోవెల్ లెస్ సార్ డెఫినెట్ అంతా ఇది వస్తుంది. బట్ ఆన్ ది హోల్ ఇండియా లెవెల్లో మనం దీన్ని తీసుకువెళ్ళాలి అండ్ నార్త్ సౌత్ బ్యాలెన్స్ చేసేలాగా ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనకి బెటర్ ఆప్షన్ సల్మాన్ భాయ్ అని అనిపించింది. ఈ ఐడియా చెప్తే పవన్ కళ్యాణ్ సార్ అన్నయ్య నాకంటే కూడా సల్మాన్ గారే బాగుంటాడు అని కూడా తనే ఆలోచన అదే రకంగా. నాకు ఇందులో ఒక వేషం ఇచ్చారు అండ్ నాకు ఎన్ని ఫోన్లు వచ్చినాయో దాని గురించి చెప్పండి. యాక్టింగ్ గురించి ఫోన్లు మళ్ళీ ఫీలింగ్ అది కెరీర్ లో ఫోన్ మీద కొత్త ఏం కాదు. బట్ ఎవరైనా యాక్ట్ ఎవరికైనా ఇవ్వచ్చు వేషం. నాకు ఎందుకు ఇవ్వాలనిపించింది ఆవిడ పిలిచి నువ్వు చెయ్యి అని చెప్పాను. నాకు ఒకరోజు అదే మీకు మిమ్మల్ని అనుకోవడానికి ముందు ఏవో ఈ గోవర్ధన్ క్యారెక్టర్ యూట్యూబర్ క్యారెక్టర్ కి ఎవరిని అనుకుందాం. ఎందుకంటే సినిమా స్టార్ట్ చేసి అందరి క్యారెక్టర్ని పరిచయం చేసేది కానివ్వండి మధ్యలో వాళ్ళు ఏదో వేరే వేరేగా తీసారు మనం మళ్ళీ మార్చుకున్నాం జైల్లో కానీ ఒరిజినల్ లేదు మీరు దగ్గర నుండి రాయించారు దానికి కాలం పెట్టి ఎందుకు రాయించానో ఏంటో అయ్యేసరికి ఇది ఎవరైతే బాగుంటుందని కొంతమంది యాక్టర్స్ పేర్లు అవి రాసుకుంటూ లిస్ట్ వచ్చి మోహన్ రాజా చెప్పండి ఎవరెవరు ఏదైతే బాగుంటుందంటూ చెప్పుకొచ్చాడు. అవన్నీ లిస్ట్ పక్కన పెట్టి పూరి జగ్గు అయితే జగన్నాథ్ అయితే ఎలా ఉంటుంది అన్నాను. సార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అయితే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆగి అతను విజువలైజ్ చేస్తాడేమో సార్ చేస్తారా ఆయన నేను అడుగుతాను చేసే వెరీ గుడ్ లేదా రిక్వెస్ట్ చేస్తే బలవంతం పెడతాను
తనతో చేస్తే చాలా బాగుంటుందేమో, తను తన రెస్టిక్ తను ఆ సిగరెట్ తాగుతాం రెస్ట్లెస్ గా ఉంటాం తర్వాత ఇచ్చేట ఇవన్నీ కూడా నాకు ఎందుకు పూరి జగన్నాథ్ గుర్తుకొస్తాడు. దానికి బహుశా కారణం చాలా సార్ మన పాడ్కాస్ట్ లో గానీ కొన్ని యూట్యూబ్ లో మీరు ఖాళీగా ఉన్న పాండమిక్ టైంలో కొన్ని కలిపి వదిలేరు మీరు, వదిలినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, మన క్యారెక్టర్ అదే కదా అని నాకు అలాస్తానికి వచ్చింది. అండ్ వచ్చిన తర్వాత అసలు డ్రామా స్టార్ట్ అయింది. అంటే నేను ఫోన్ ఎత్తి అతని ముందే క్షణం ఫోన్ చేశాను, చేసి నీకు ఫోన్ చేయగానే సార్ యాక్టింగ్ ఇంకేదో చెప్పండి చేస్తారు కానీ యాక్టింగ్ నో 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 మీరు రండి ఎక్కడున్నారంటే ఇక్కడే ఉన్నారంటే రప్పించుకోవడం మీరు చేయటం నేను గట్టిగా బలవంతం పెట్టాను, రిక్వెస్ట్ చేశాను, ఏం చేసిందో తెలియదు. ఒరిజినల్ సినిమా చూడమన్నాను, అది చూస్తాను కానీ ముందు నాకు అనేది సమయం తవ్వాలి మీ దగ్గర చేయటం అంటే అనేది మీరు ఎక్స్ప్రెస్ చేస్తారు. సో హ్యాపీ మీరు నెంబరు నాకు వాళ్ళ యాక్టింగ్ మీతో సీన్ చేసేటప్పుడు నాకు టెన్షన్ వస్తుంది. అది కూడా బాగా చెప్పగలను. ఎలాగంటే ఆ రోజు షూటింగ్ వచ్చారు మీరు, వచ్చారు మీకు ఒక క్యారవాన్ ఉంది, చార్మి కూడా మీతో ఉంది, నేను వేరే క్యారవాన్ ఉన్నాను. 9:30 అవుతుంది, 10 అవుతుంది, 10:30 అవుతుంది, ఏంటి ఎవరు పిలవరు, ఏంటి ఏంటయ్యా ఆలస్యం అంటే సార్ అది సార్ జగన్ జగన్ పూరి జగన్నాథ్ గారు వస్తున్నారు, వచ్చారు ఇంక రాలేదా, వచ్చేసారు సార్, 9:00 వచ్చేసారు సార్ ఆయన, మరి మేకప్ ఏంటని అది కాదు సార్ మెంటల్ మేకప్ చేసుకుంటున్నారు అనేసరికి నాకు మేకప్ ఎప్పుడో కదా మనం 1 మంత్ 2 మంత్స్ బ్యాక్ కదా చెప్పింది అంటే లేదు సార్ ఆయన ఇంకా సమాయత్వం అవుతున్నారు రమ్మను ఏంటది అని సార్ చార్మి వచ్చింది నీకు మీకు తెలియట్లే 1 వీక్ బట్టి టెన్షన్ పడిపోతున్నాడు క్యారెక్టర్ ఎక్కడ జస్ట్ ఫ్లాష్ లో కనిపిస్తాడు అది పర్వాలేదు కానీ ఇప్పుడు మీ ఎదురుగా కూర్చొని కడలో చూసి మీతో మాట్లాడాలంటే అది ఊహించుకుంటేనే ఉండండి ఉండండి అని చెప్పేసి ఊహి టెన్షన్ పడిపోతుంది. చార్మి చార్మి నేను చూసుకుంటా కదా అన్న తర్వాత మీరు నెమ్మది దిగొచ్చి ఆ తర్వాత మీతో సిగరెట్ కల్పించి ఒక టీ ఇప్పించి మీకు కమా రెడీ అంటే అక్కడ మీరు చెప్పండి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. కాదు నేను సత్యకి ఫోన్ చేశాను, సత్యదేవ్కి నేను మెగాస్టార్ తో సీన్ చేయాలి గురు నువ్వు చేస్తున్నావు కదా నాకు ఏదైనా టిప్ చెప్పు నాకు యాక్టింగ్ రాదు అని చెప్తే సార్ వెరీ ఈజీ సార్ అన్నయ్య మొహంలో మాత్రం కళ్ళు పెట్టి చూడకండి ఐస్ చాలా పవర్ఫుల్ అని చెప్పాడు, చెప్తే మీరు మొత్తం అన్ని పోతారని చెప్పాడు. మరి కాదే సీన్ ఉన్నదే నాకు ఆయనకి కళ్ళతో చూడకుండా నువ్వేలా మేనేజ్ చేస్తావని అడిగా, చిన్న సైట్ ఉందండి కళ్ళద్దాలు తీసేస్తా అన్నయ్య అవుట్ ఫోకస్ లో ఉంటాడు చెప్పారు చెప్తున్నాను అని చెప్పాడు. నాకు నాకు కళ్ళు బాగా కనబడుతున్నాయి మరి ఏం చేయాలని అంటే చిన్న అవుట్ ఫోకస్ చేయండి సార్ మెగాస్టార్ ఏం కాదన్నాడు. ఇది నిజమే, ఇది నిజమే అని నమ్మాను నేను. నెక్స్ట్ డే కూర్చొని అవుట్ ఫోకస్ చేస్తుంటే అవట్లా కాదు పురి, నువ్వు నువ్వు ఏమనుకున్నావో నీ మెంటల్ గా నువ్వు ఏమో తెలియదు కానీ ఆ రోజు చేస్తుంటే నాకు అంతకుముందు ఫస్ట్ షాట్ చేయడానికి వచ్చిన నీకు కానీ రెండో షాట్ నుంచి నువ్వు పూర్తిగా నాకు క్యారెక్టర్ గోవర్ధన్లా కనిపించావు తప్ప మా పూరిలా కనపడింది నాకు. అండ్ అవ్వడం కానీ ఆ కళ్ళద్దా కానీ మొహం రెస్ట్లెస్ గా పెట్టడం కానీ ఆ ఫ్రస్ట్రేటెడ్ యూట్యూబర్ లాగా పెట్టడం కానీ ఎంత మేము ఏదైతే అనుకుని పూరి కావాలని అడిగామో అది నాకు కనిపించింది వండర్ఫుల్ అనుకున్నా. తర్వాత ఈ సీన్ మనం చేసినటువంటి జైల్లో సీను మలయాళం లేదు, ఇది పెట్టని కారణం పూరి నువ్వే నువ్వే ఎందుకంటే నాకు ఎందుకంటే హీరోకిను ఈ యూట్యూబర్ క్యారెక్టర్కి ఎక్కడ సంబంధం ఉండదు అది వేరే జరుగుతుంటుంది నా క్యారెక్టర్ వేరే వెళ్తుంటుంది. నువ్వేమన్నా తెలుసా ఇంత చేస్తున్నాను ఓకే బట్ ఆయనతో ఒక్క సీన్ పెడతారా నాకు నాకు అది కావాలి మెమరబుల్ గా ఉంటుంది నాకు ఇంత చేస్తున్నా అదవు కదా. నువ్వు అన్నందుకే డైరెక్టర్ కి ఆలోచన వచ్చి ఆ సీన్ మొత్తం క్రియేట్ చేయటం గానీ అది కలిసి రాశారు ఆ దాంట్లో అవును మిమ్మల్ని మీరు తగ్గించుకొని నాకు ఎక్కువ డైలాగ్ రాసి కావాలని చేసి